శ్రీమతే రామానుజాయ నమః. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అపచారాలు లేకుండా అన్ని కైంకర్యాలు సుప్రభాత నుంచి ఏకాంశ వరకు భగవత్ రామానుజుల వారు పెద్దజీయం గారు చిన్నజీయం గారు ఏకాంగి వారు నియమించి సుప్రభాత నుంచి ఏకాంశ వరకు అన్ని కైంకర్యాలు నిర్వాహం చేయమని చెప్పి ఆ కాలం నుంచి జరుగుతుంది. ఈనాటి కూడా దీపం ముట్టించేది పెద్దజీయం గారు వారే, పెద్దజీయం గారు వారు ముట్టించే దీపం ముట్టిస్తారు. అదే వరకు ఎటువంటి దీపం ఆర్పలేదు. ఎప్పుడు దీపం అఖండం, రెండు పక్క అఖండం పడుతుంది, పైన కుజావళకం పడుతుంది, ఎటువంటి లోపం లేదు. నైవేద్యం కూడా ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అపచారాలు లేకుండా కూడా అన్ని జరుగుతుంది. ఏమి ఎవరు మనసుకు బాధపడవలసిన పని లేదు. వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కొద్ది రోజుల్లోనే అందరికి ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి అందరికీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కొద్ది రోజుల్లో పొందుతారు. అన్ని కైంకర్యాల బాధ్యత, కళ్యాణోత్సవం జరుగుతుంది, నిశ్చయోత్సవం జరుగుతుంది, శుక్రవారం అభిషేకం జరుగుతుంది, అన్ని కైంకర్యాలు బాగా జరుగుతుంది. కైంకర్య నిర్వహణ కోసమే పెద్దజీయం గారు నియమించి దేవస్థానం వాళ్ళు పూర్వపు రామానుజర్ భగవత్కాల రామానుజర్ కాలంలో నియమించింది. అట్లే వర్ధదాం అభివర్ధదామని ఇన్నాటి వరకు జరుగుతుంది. ఎటువంటి లోపం లేదు, ఎటువంటి అపచారాలు లేదు, ఎవరు బాధపడవలసిన పని లేదు. గోవింద గోవింద అనే శబ్దం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు వింటూ ఉండాలా. కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం సౌర్యమయ్యి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. కొద్ది రోజులు వెంకటేశ్వర స్వామి కటాక్షాన్ని పొందుతారు. నిత్యశ్రీ నిత్యమంగళం.